హాయ్ హలో అండి, బాగున్నారు అందరు? జాంకాయ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను కదా. మనం పాత ప్లేస్లో ఉన్నప్పుడు నేను దీంట్లో పిందులు వచ్చిన వీడియోస్ పెట్టానండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కొత్త ప్లేస్కు మార్చాము. సో కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణంకు బాగానే ఉప్పు గాలి అండి. ఇటు అంతా బీచ్ చూడండి, ఇదంతా బీచ్ మనకు. సో బీచ్కి పక్కన వచ్చిన ఉప్పు గాలికి ఎలా వస్తారని భయపడ్డాను, కానీ ఏం లేదండి, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి మన చెట్ల జాంకాయ చూసారా ఎలా గుత్తు గుత్తుగా ఉంది. చిన్న చెట్టు అండి, ఇది 100 రూపీస్ టబ్లో పెట్టాను ఇది నేను. ఇదిగోండి మనకు జాంకాయల ఎంత గుత్తు గుత్తు జాంకాయలు. మనకు సైజు కూడా చూసారా ఎంత బాగుందో చూడండి, సైజు కూడా చాలా పెద్ద సైజు. ఇదిగోండి మనకు జాంకాయలు ఎంత గుత్తు జాంకాయలు వచ్చింది, ఎంత బాగుంది చూసారా. ఈ గుత్తు జాంకాయలు ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి కింద కూడా ఉందండి, కింద కూడా ఇదిగోండి, కింద కూడా ఉంది. ఇదిగోండి చాలా జాంకాయ ఉంది. ఇదిగోండి ఇక్కడ రెండు ఉందా, ఇక్కడ రెండు ఉందా, ఇదిగోండి ఇక్కడ రెండు ఉందా, ఇదిగోండి పైన రెండు ఉందా, ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇక్కడ రెండు ఉందా, ఇటువైపు కింద అదిగోండి అటు రెండు ఉంది చూడండి, చూపిస్తా తిప్పుతాను అనుకుంది. చూసారు కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. వెరీ సింపుల్ అండి, మనం ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు, మంచి ఫెర్టిలైజర్ మనం ఇచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ రెండు ఉంది, కింద ఎలాడుతుందో ఇదిగోండి కింద ఎలాడుతుందో, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ రెండు ఉంది చూసారా, ఇదిగోండి ఇక్కడ రెండు ఉంది, ఇదిగోండి అక్కడ రెండు ఉంది, ఇదిగోండి ఇక్కడ రెండు ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒక రెండు ఉంది, ఇక్కడ రెండు, ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ రెండు ఉంది. తర్వాత ఇంకా ఇందాక ఒకటి చూపించాను అటువైపు, ఇదిగోండి ఇటు, ఇదిగోండి లోపల దాక్కుంది, ఇది రెండు, ఇదిగోండి ఈ లోపల రెండు. అదండి మన చెట్లో ఉన్న జాంకాయ. మంచి ఫెర్టిలైజర్ ఇచ్చామండి, మనకు చూపించాను కదా ఆల్రెడీ నేను మీకు. చూసారా మట్టి మీకు చూపించాను నేను మొన్న, ఘనజీవ అమృతం తయారు చేశానండి. ఇదిగోండి ఘనజీవ అమృతం నేను వేసాను, మట్టి చూసారా ఎలా ఉందను. సో ఈ మట్టి నేల కూడా మనకు మంచిగా నేను ఫెర్టిలైజర్ ఇచ్చాను. ఫెర్టిలైజర్ అంటే ఏం లేదండి, ఎఫ్ఎం సాల్ట్ ఇచ్చాను, తర్వాత వర్మి కంపోస్టు, కిచెన్ వేస్టేజీ కంపోస్టు, తర్వాత బనానా పీల్ ఇచ్చాను ఫ్రూట్స్కు, బనానా పీల్ ఇచ్చాను చూడండి, వానపాము కూడా దీంట్లో ఉంటుందండి చాలా. తర్వాత అరటిపళ్ళు, అరటిపళ్ళు తొక్క, అరటిపళ్ళు ఏం చేశానంటే బెల్లం పెట్టు నా మిక్సీ కొట్టి 3-4 డేస్ దాన్ని ఊరేసి అది ఇచ్చాను. తర్వాత మజ్జిగ పుల్లట మజ్జిగ ఇచ్చాను, వేరుకే పోసానండి, చెట్టుకి ఏమీ జల లేదు, వేరుకే పోసాను, ఏటి కూడా తిగులు లేదండి. ఇది కొంచెం కొంచెం చూసారా, ఇది ఆల్రెడీ చూపించాను చిన్న చిన్న స్పైడర్ ఇక్కడ వచ్చి గుడ్లు పెట్టడానికి కోసం ఇది వచ్చి చేస్తుందండి ఇలాగా గూడు కట్టది. సో అది ఏం లేదు, కొన్ని మొక్కలు కొన్ని మొన్న కడిగేశాను కూడా. సో చూసారా అన్నీ బాగుంది, హెల్తీగా ఉందండి. మీకు ఫ్రూట్స్ చూస్తావే ఎంత హెల్తీగా ఉన్నదని తెలుస్తుంది చూసారా. ఇప్పుడు మన ఫ్రూట్స్ అన్నీ మీకు నేను కోస్తాను చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. నేనే నిజంగా చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఈ చిన్న జాంకాయ చెట్లో ఇన్ని కాయలు ఉందా అని చెప్పి. సో మనం ఇదిన్న కట్ చేస్తామండి ఇవాళ, ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజు ఇది ఇంకా కొంచెం తయారవ్వాలి. అందుకోసం నేను ఏం చేశానంటే కవర్ కట్టానండి అన్నిటికి కూడా. కవర్ కట్టినాల మనకు సేఫ్గా ఉంటుందన్నమాట. ఈ జాంకాయ చూస్తే నాకు చాలా ఆశ్చర్యస్తుంది, ఎందుకంటే ఈ చిన్న చెట్లో ఇంత జాంకాయ పెద్ద చెట్లు కూడా ఉండదు. కానీ టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉందండి, లోపల ఎర్రగా ఉంది. అదేటో కానీ కొన్ని జాంకాయకి ఎర్రగా కనపడుతుంది లోపల, కొన్ని జాంకాయకి ఏమో తెల్లగా ఉంది. డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు, ఒకవేళ వాతావరణం డిఫరెన్సో లేదంటే మనం పెట్టిన ఫెర్టిలైజర్ డిఫరెంటో తెలియదండి. సో మనకు మంచిగా వచ్చింది, కట్ చేస్తామండి ఇవాళ కొన్ని జాంకాయలు. ఇంకా ఎక్కువ పెడితే దాన్ని పండిపోతుంది, పక్షులు వచ్చి తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం త్వరగా కట్ చేసేస్తాం. దీన్ని కట్ చేసేస్తే మనం టేస్ట్ చేయవచ్చు ఎలా ఉందని. నేను లాస్ట్ టైం ఒక్క జాంకాయకే చాలా అంటే చెప్పాను కదా, కొయ్యాలా కొయ్యడానికి మనసే ఒప్పట్లేదండి, అంత బాగుందన్నాను. ఇదిగోండి ఈసారి నేను కంపల్సరీ కొయ్యవలసింది, ఎందుకంటే మనకు ఎక్కువ అయింది కదా, కోస్తవే బాగుంటుందండి. అది చూసారా, ఇదిగోండి ఇదిగోండి
మనకు రెండు జాంకాయ ఫస్ట్ కోసాం కదా ఇప్పుడు ఇదిగండి దీంట్లో రెండు కూడా ఆల్రెడీ ఇది ఒక్కటి కోస్తామండి రెండు ఎందుకు రెండు కోసేస్తామండి రెండు కూడా సో చూసారా ఈ రెండు కూడా చెట్లంది కోసేస్తామండి ఇది కూడా మనకు మంచి ఎదుగండి నేను ఒక చేతిలో వీడియో తీస్తూ నేను చేస్తానండి మళ్ళీ మనకు నెక్స్ట్ రావడానికి మన అవకాశం ఇవ్వాలి కదా అందుకే చూసారా ఎంత బాగా జాంకాయ ఎంత పెద్ద పెద్దది ఉందండి నిజంగా నేను చాలా సంతోషించాను ఎంత బాగుందండి ఇదిగోండి ఇక్కడ తిప్పుతాను గుండి చూడండి మనం డబ్బులు ఇచ్చి కొంట కూడా ఇంత వాల్యుయబుల్ జాంకాయ మనకు దొరకడం కొంచెం కష్టమే ఇదిగోండి ఈ రెండు కూడా మనకు అయిపోయింది అది కూడా మనం కోసేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకన్నా ముందు ముందు మీకు మంచి మంచి సర్ప్రైజ్ వీడియోస్ చాలా పెడతాను మీకు అది యూస్ఫుల్గా ఉంటుందండి అందుకే నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి బాగుంటుంది అప్పుడు మీకు నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీకు వస్తుంది ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అందుకోసం నేను చెప్తున్నాను ఇది చూసారా ఇది రెండు చూడండి నేను లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఎన్ని జాంకాయ కోసానో నాకే నిజంగా సర్ప్రైజ్గా ఉంది ఇదిగోండి ఇక్కడ రెండు జాంకాయ ఉంది ఇది కూడా కోసేస్తాను అంతే ప్రతి బ్రాంచెస్లో కానీ నేను లాస్ట్ టైం చెప్పాను కదా ప్రతి బ్రాంచెస్లో కూడా చాలా వచ్చింది కానీ ఏది కూడా మనకు ఏది కూడా మనకు ఇది అవ్వలేదండి ఏమంటారు వేస్ట్ అవ్వలేదు కాయలన్నీ కూడా ఇదిగోండి ఇదిగోండి అసలు జాంకాయ ఇక్కడ ఉందండి ఎంత బాగుందో జాంకాయ చెట్లు నిజంగా ఈ జాంకాయ కొయ్యాలని నాకు మనసు రాలేదండి అంటే సేమ్ పొజిషన్ అది ఎంత పెద్దది ఉంది చూసారా ఒక్కొక్క జాంకాయ చూడడానికే మస్తు ఉందండి ఇది చూడడానికి ఎంత బాగుందో ఆ జాంకాయ చూడడానికి కూడా నాకు కొయ్యాలా అనిపించలే చూస్తూ ఉండాలా అనిపిస్తుందండి ఎందుకంటే అంత పెద్దది ఉంది కానీ మనం కొయ్యాలి కోస్తే నెక్స్ట్ జనరేషన్కి మనం ఇది ఇచ్చిన వాళ్ళు చూసారా ఎంత పెద్దది ఉంది చూసారా ఎంత బాగుంది కదా ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేయాలి మరి కట్ చేస్తావే నెక్స్ట్ మనకు ఇది కట్ చేసి అన్నీ తీసిన తర్వాత మంచి ఫెర్టిలైజర్ ఇవ్వాలండి దీనికి మనం మంచి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు పూత స్టార్ట్ అవుతుంది అది కింద పడిపోతుంది పట్టుకోవడం చూసారా ఎంత బాగుంది చూసారా జాంకాయ అన్నీ కూడా బాగుంది ఒక్క చెట్లే నేను ఎన్ని జాంకాయ కోస్తున్నాను మీరే చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ రెండు జాంకాయ వదిలేస్తానండి ఇదిగోండి ఈ రెండు జాంకాయ కూడా వదిలేస్తాను ఇంకేముంది అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది రెడీ అవ్వలేదు రెడీ అవ్వండి సో ఇదిగోండి ఇదండి విషయం బాగుంది కదండి ఇప్పుడు మనం రెండు జాంకాయ మన చెట్లో ఉంచామండి నేను ఆల్రెడీ చాలా జాంకాయ రోజుకు ఒకటి కోసి తినేసానండి రోజుకి రావడం చూడడం బాగుంటా కోసుకొని నేను తినేయడం అన్నమాట ఇదిగోండి మీ అందరికీ సర్ప్రైజ్ చూసారా ఎంత జాంకాయ ఉంది చూసారా ఎన్ని కోసాను లెక్క పెట్టాను రెండు నాలుగు ఆరు ఎట్టు పది అమ్మో పది జాంకాయలు కోసాను నాకే నిజంగా సర్ప్రైజ్గా ఉందండి పది జాంకాయలు రెండు మళ్ళీ చూస్తే లెక్క పెడతానండి రెండు నాలుగు ఆరు ఎట్టు పది చూసారా పది జాంకాయలు పది జాంకాయలు కూడా భలే ఉందండి ఇన్ని జాంకాయలు మన చెట్ల ఈ చిన్న చెట్టు ఎలా కాసింది నా ఎలాగ ఏమంటారు ఎలా మోసిందో కూడా నాకు తెలీదు కానీ ఈ పది జాంకాయ ఇంకా ఒక రెండు ఉంది ఆ రెండుతో కలిపి మొత్తం 12 ఆల్రెడీ మేము చాలా కోసుకొని తినేసాం ఎందుకంటే చాలా చెప్పాను కదా 30 పిందులు వచ్చింది మీకు చెప్పాను ఆ 30 పిందులు కూడా కణుపు కణుపుకు ఉందండి అన్నీ కోసుకుని మేము హ్యాపీగా తిన్నాము చూసారా 10 జాంకాయలు మనకు హార్వెస్ట్కు వచ్చిందండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ చిన్న కుండీలో మనం పెట్టుకుంటా మంచిగా ఉంటుందండి సో మీరు కూడా మీ ఇంట్లో తైవాన్ జాంకాయ మీరు కొట్టి పెట్టుకుంటా
తైవాన్ జాంకాయ, నాటు జాంకాయ ఏదైనా కూడా గ్రాఫ్టెడ్ తీసుకోండి. గ్రాఫ్టెడే మీకు త్వరగా మనకు పళ్ళు వస్తుంది అన్నమాట. అదండి విషయం. గ్రాఫ్టెడ్ జాంకాయ మనం తీసుకున్నప్పుడు మనకు మంచి జాంకాయ, మంచి ఫ్రూట్స్ వస్తుంది, మనం హెల్తీగా ఉంటాము. అది కూడా మన ఆర్గానిక్ పద్ధతిలో మనం పండించుకుంటున్నాము. ఏమీ కెమికల్ ఏమీ వేయకుండా మనం మంచిగా మనం పండించుకున్నాము కాబట్టి మనకు హెల్త్కి కూడా మంచిదండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, మీకు ఎంకరేజ్డ్గా ఉంటుంది. ఎందుకన్నా ఇలా ఉంటే జాంకాయలో దీంట్లో బోల్డ్ విటమిన్స్ పుష్కలంగా ఉందండి. విటమిన్స్ ఇంకా ఏ షుగర్ పేషెంట్కి తినవచ్చు, ఇంకా రకరకాలుగా తినవచ్చు అండి. దీంట్లో ఉన్నది ఇంకా వేరే దేంట్లో ఉండదండి. సో కాబట్టి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి నేను చూపిస్తాను, చూడండి. చూసారా ఎన్ని జాంకాయలు చూసారా? అసలు గుర్తు గుర్తుగా అందరినీ మన చెట్లే వచ్చిందా అన్నది డౌట్గా ఉంది కదా, ఆ చెట్లే వచ్చిందా అన్నది డౌట్గా ఉంది. చూడండి ఎన్ని గుర్తు గుర్తుగా కాయలు మనకు. చూడండి ఎంత పెద్ద కాయ, ఒక్కొక్క కాయ చూడండి ఎంత పెద్ద ఉంది. చూడండి ఎంత పెద్దది ఉంది, చూడడానికి కూడా ఎంత బాగుంది. చూసారా చాలా బాగుందండి కాయలు, జాంకాయ ఒకటొకటి చాలా బాగుంది. సో ఇవన్నీ చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో మనకు ఇన్ని జాంకాయలు ఒక చిన్న చెట్లని మనం హార్వెస్ట్ చేసాము. మనం ఇదన్నీ తిన్నప్పుడు మనకు మంచిగా ఉంటుందండి, హెల్త్ బాగుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను ఏమనుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు మీకు మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ఇంకా ముందు ముందు మీకు సర్ప్రైజ్ వీడియోస్ చాలా వస్తుంది. సో మీరు చూసి ఆనందిస్తారు కాబట్టి నేను చెప్తున్నానండి. మీ ఆనందం మీరు ఆనందపడి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆనందపరచండి. ఎందుకంటే ఇలా ఉంటుంది, మీరు కూడా చేశారనుకోండి వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. చూడండి ఎన్ని జాంకాయలు మనకు వచ్చింది. ఇదే మనం బయట కొంట బయట కూడా దొరుకుతుంది మనకు, తక్కువ రేట్లో మంచి జాంకాయలు దొరుకుతుంది. కానీ ఇంత బలమైంది మనకు దొరకదు, బలమైంది మనకు దొరకడం అన్నది కొంచెం కష్టం. ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో మనం, సేంద్రియ పద్ధతిలో మనం దీన్ని పండించాము కాబట్టి దీంట్లో మంచి పుష్కలమైన విటమిన్స్ మనకు దొరుకుతుంది. ఆరోగ్యం మంచిది, చాలా యమ్మీగా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటానండి.